ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. రండి, ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన్న ఉపోద్ఘాతంగా ది క్రాస్ ఆఫ్ ది లవ్, సిలువ యొక్క విలువను మనము జ్ఞాపకం చేసుకున్నాం. సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు 7 సువార్తలుగా చెప్పబడ్డాయి. మొదటిది క్షమా సువార్తగా, శత్రువుల కొరకు ప్రార్థన మంచికి చెడు చేయుట అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ మాటగా రక్షణ సువార్త, క్రీస్తు సన్నిధిలో నిత్యానందం ఉంటుందని, ఇతరులకు ఆ నిత్య ఆనందాన్ని పంచాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 3వ మాటగా ఆదరణ సువార్త, శ్రమంలో విడువని ప్రేమగా, తల్లిదండ్రులని సన్మానించే వ్యక్తిగా, పెద్దల్ని గౌరవించే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ మాట మాట్లాడుతుంది. 4వ మాట శ్రమ సువార్త, క్రీస్తు శ్రమలు విచారం గల వ్యక్తి, పాపము ఎరగినవాడిగా, దేవుని శక్తికి గురించి ఈ మాట మాట్లాడుతుంది. 5వదిగా అనంత సువార్త, ముందుగా నిర్ణయించబడిన ఆత్మీయమైన పరిస్థితి ఆత్మీయమైన దప్పిక, శారీరకమైన దప్పికగా ఈ మాట సువార్త చెప్పబడింది. 6వ సిలువ మాటగా సంపూర్ణ సువార్త, క్రీస్తుకు అప్పగింపబడిన పని, క్రీస్తుకు దానిని సంపూర్ణంగా చేయుట, క్రీస్తువారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుట అనే ఈ అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 7వదిగా శాశ్వత సువార్త, దేవుని యందు నమ్మకముంచాలి, దేవుని మనకు తోడుగా ఉన్నాడని నమ్మాలి, లేమిలో కూడా నమ్మిక ఉంచితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్మకం కలిగి ఉండాలి. 4వదిగా సమర్పణ శాశ్వత సువార్తలో, 5వది శ్రమలు పొంది మరణించుట. ఈ ఆరు ఏడు సువార్తల్లో మనము దేవుని యొక్క ప్రేమను తెలుసుకోబోతున్నాం. రండి, మొదటి మాటగా మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటిది ప్రార్థనతో ప్రారంభించారు. 7వ మాట ప్రార్థనతో ముగించారు. గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేశారు. క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల క్రితం యెషయ ప్రవచించిన ప్రవచనం నెరవేరింది. ఆయన భూమి మీద మోపబడిన నేరాల్లో ఒకటి తాను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు అనేది. ఇది మత్తయి వార్త 26:63లో చూడవచ్చు. అందుకే ఇది నిజమని రుజువు చేయడానికి ఈయన తండ్రి అని పిలుస్తున్నాడు. వీరు అంటే ఎవరు? ధర్మశాస్త్ర లేఖాలను సరిగా ఎరగని శాస్త్రులు, తమ మట్టుకు తామే నీతిమంతులమని అనుకునే పరిసయ్యులు, పునరుద్ధానము లేదని చెప్పే సద్దుకయ్యులు, క్రీస్తు ప్రభువును రాజద్రోహిగా ఎంచే హేరోదీయులు, తానే క్రీస్తునంటున్నాడు సరికదా పన్ను ఇయ్యడనే ఆనాటి మత గురువులు, మనమంతా నశించిపోకుండా తన కొరకు ఒకరు చనిపోవడం మంచిది, కాయాప అన్న ప్రధాన యాజకులు, ఎరుషులేము కుమార్తెలు, పిలాతు, హేరోదు, రోమియులు, రోమా సైన్యం శతాధిపతి, ఇంకా అనేకులు వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. వీరెరుగనిది ఏది? తమ నేరం యొక్క తీవ్రతను వారెరుగని భావం. ఆయన క్షమాపణతో కూడిన ప్రార్థన చేశాడు. అందులో కక్ష లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. పాపుల పక్షంగా సర్వప్రపంచం కొరకు క్షమ హృదయం కలిగి క్షమించమని ప్రార్థన చేశాడు. ఫర్గివ్నెస్ ఈజ్ ది డివైన్ మెరకల్ ఆఫ్ గ్రేస్. డివైన్ ఫర్గివ్నెస్ ఈజ్ నెవర్ గ్రాంటెడ్ టు పీపుల్ హూ రిమైన్ ఏ అన్బిలీవ్ అండ్ సిన్. క్షమాపణ అనేది క్రైస్తవ వాజ్యమంలో తలమగ్నమైనది. పక్షవాయు గల వారిని క్షమించాడు. సీమోని అంటే కన్నీటితో తన పాదాలను కడిగిన పాపాత్మరైన స్త్రీని క్షమించాడు. వ్యభిచారి పాపమందు పట్టబడిన స్త్రీని క్షమించాడు. అప్పుడు తానే క్షమించడానికి బదులుగా తన తండ్రి వీరిని క్షమించమని అంటాడంటి.
మానవాళి పాపాలు మోస్తూ ఒక పాపిక స్థానంలో ఉన్న ఆయన దైవిక వాక్కును వినియోగించుకునే అధికార స్థానంలో ఆయన ఏమాత్రమూ లేడు. అందుకే ఇప్పుడు ఆయన తన తండ్రిని అద్దించే స్థానాన్ని స్వీకరించాడు. ప్రిమేన శ్రోతలారా, నీవు నేను రక్షింపబడిన వ్యక్తిమైతే, నీవు నేను ఏ సంఘములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అది ఎంత గొప్పదైనా, ఎన్ని సంవత్సరాల సేవ అనుభవం ఉన్నా, ఆయన సిలువులో పలికిన సత్యాన్ని ఎరిగి అసత్యాన్ని వ్యతిరేకించడం పాటించకపోవడం నీలో నాలో ఉందేమో. క్షమించమని దేవుడు చెప్పుతున్నాడు, అప్పుడు మనం క్షమింపబడతాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం క్షమించుకోవడం, పుచ్చుకోవడం, మర్చిపోవడం మానవ నైజం. ఇవ్వడం, క్షమించడం దేవుని నైజం. మరి నీ నా సంగతేంటి? క్షమించేవారిగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకునేవారిగా ఉన్నామా? ఇచ్చేవారిగా ఉన్నామా? పుచ్చేవారిగా ఉన్నామా? ఆలోచిద్దాం. ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ షెడ్ టు నాట్ ఓన్లీ ఫర్ గివ్ బట్ హీ రిమూవ్స్ సిన్. పాపాన్ని క్షమించే దానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇతరుల్ని, బంధువర్గాన్ని, స్నేహితుల్ని, అన్నతమ్ముల్ని క్షమించే విషయంలో మీరు కూడా బద్దులై ఉన్నారా? జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల యేసు, నీ క్షమాపణ గురించి మాట్లాడడం తేలికనే, గాని ఈ అద్భుతమైన మాట మా హృదయంలోకి దూసుకుని పోతున్నప్పుడు మేము ఎవరినైతే క్షమించకుండా ఉన్నామో వారిని క్షమించే మనస్సు నాకు మాకు దయచేయమని, ఈ ప్రార్థన ఈ వాక్యము నీ పాద సన్నిధిలో స్వీకరించమని యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమతండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485850 మరియు ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.